మంచి డిఎస్పీకి మంచి. కమెమరేషన్ పెరేడ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అనంతపురం డిఐజీ శ్రీ కాంతిరాణా టాటా గారికి, జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు గారికి, ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ జాహ్నవి గారికి, జేసీ 2 సుబ్బరాజు గారికి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రామాంజనేయులు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు, రిటైర్డ్ పోలీస్ అధికారులకు, అలాగే డిపిఓ సిబ్బందికి, పోలీస్ కళాజాత బృందానికి, వివిధ వర్గాల ప్రజలకి అందరికీ కూడా ఈ కమెమరేషన్ డే పెరేడ్ అనేది మొదటిగా ఎందుకు వచ్చింది అంటే 1959 సంవత్సరంలో లడాక్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక 20 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో విభాగమైన సిఆర్పిఎఫ్ టీం ఎవరైతే ఉన్నారో 20 మెంబర్స్ పెట్రోలింగ్ చేసే సమయంలో చైనీస్ ఆర్మీ వారిని ఆంబుష్ చేసి అత్యధికమైన సంఖ్యలో ఉండి మన పోలీసు టీం మీద విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ఆ రోజున 10 మంది సిఆర్పిఎఫ్ అధికారులు మరియు సిబ్బంది చనిపోవడం జరిగింది. 1959 జరిగింది. అప్పటి నుంచి మనము ఈ యొక్క రోజున దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ విభాగాల్లోనూ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లోనూ కూడా ఈ యొక్క కమెమరేషన్ పెరేడ్ అనేటటువంటిది మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన పోలీసులో అమరులైనటువంటి వీరుల గురించి స్మరించుకుంటూ ఒక వారం రోజుల పాటు మనం ఉత్సవాలు జరుపుకుని వారి యొక్క సాక్రిఫైసెస్ని అలాగే ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తితో వేరువేరు కార్యక్రమాలు చేపట్టడం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కూడా జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని నిర్వహించడం జరిగింది, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దే డిసైడెడ్ దట్ ఎవ్రీ ఇయర్ 21 అక్టోబర్ని కమెమరేషన్ డేగా పెట్టుకోవాలని చెప్పి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్గా మనకి యుద్ధంలో, యుద్ధం జరిగినప్పుడు లేకపోతే సరిహద్దు మీద ఉన్నప్పుడు దేశ రక్షణ కోసం సైనికులు చాలామంది ప్రాణాలు అర్పిస్తారు. కాకపోతే విత్ ఇన్ ద కంట్రీ మన దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా పోలీసులు కూడా చాలామంది ప్రాణత్యాగం చేస్తారు. అంటే దే డూ ద అల్టిమేట్ సాక్రిఫైస్. దాదాపు ఇప్పటికి ఒక 16 సంవత్సరాలు అయింది. పోలీసు ఉద్యోగం ఎలా ఉంటుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న రీసెంట్గా తిరుమల బ్రహ్మోత్సవం చేశాను. దాదాపు ఒక 10 డేస్ అక్కడే ఉన్నా. దాదాపు ప్రతిరోజు ఒక 2-3 లక్షల మంది జనాలు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి చూస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి కోసం వచ్చి భగవంతుని చూస్తున్నారు. మరి పోలీసులు ఎవరు చూస్తున్నారు? పోలీసులు పబ్లిక్ని చూస్తున్నారు. దట్ ఈజ్ పోలీస్ జాబ్ అనేది ఒక చిన్న ఉదాహరణ. పోలీస్ అనేవారు దే ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్. ప్రమాదవశాత్తు ఏమన్నా ఒక యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఏమైనా బిల్డింగ్ ఏమైనా కొలాప్స్ అయినా, లేకపోతే వరదలు వచ్చినా, ఏమైనా సరే పోలీస్ అనేవాళ్ళు ఫస్ట్ రెస్పాండర్. ప్రజలతో అహంకారంతో, లేకపోతే అధికార దర్పంతో కేర్లెస్గా, రెక్లెస్గా మాట్లాడి
అది చేయకూడదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఒక మాట అనేసి మనం వెళ్ళిపోతే మనం మనకు ఒక మాటే కదా అని చెప్పి మనం అనుకుంటాం, కానీ అట్లా ఉండదు. అది ఇంకా పది మందికి అది వెళ్తుంది. అట్లా ఒక ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. సో అండ్ యునో మిగతా ఏవైతే మీడియా కానీ లేకపోతే సినిమా కానీ లేకపోతే సోషల్ మీడియా ఈ పోలీస్ని కొద్దిగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాయి, బికాజ్ దట్స్ హౌ పీపుల్ వాంట్ టు సీ. మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదు. చేసే పని కూడా మనం ఎట్లన్నా విడు యాస్పర్లో ఏది కరెక్ట్ ఉంటే అదే చేయండి, బట్ చేసే క్రమంలో అందరితో పొలైట్గా ఉండడం, మర్యాదగా మాట్లాడడం, అహంకారంగా ప్రవర్తించకపోవడం లాంటివి మంచి మీరు మనం నేర్చుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్ అనేవి మనం నేర్చుకుంటే మనకి మంచి ఆంధ్రప్రదేశ్ అంటే దాన్ని గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక మంచి ఒక గుర్తింపు. దాదాపు లాస్ట్ 20-30 ఇయర్స్ నక్సలిజం, ఇంటర్నల్ సెక్యూరిటీ, టెర్రరిజం ఇలాంటివి ఎన్నో ఫైట్ చేసి వీ హ్యావ్ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్స్. ఆక్టోపస్ కానివ్వండి, లేకపోతే ఏపీఎస్పీ కానివ్వండి, లేకపోతే గ్రేహౌండ్స్ కానివ్వండి. సో వీ హ్యావ్ దోస్ ఫెంటాస్టిక్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద డిస్ట్రిక్ట్ ఫార్మేషన్స్. డిస్ట్రిక్ట్స్లో కూడా వీ హ్యావ్ స్పెషల్ పార్టీస్ అండ్ సివిల్ పోలీస్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్, డిపిఓ అందరూ కూడా దే ఆల్ వర్క్ హార్డ్, దే ఆల్ హ్యావ్ మన ఎక్కడ పోయినా ఏపీలో ఒక గుర్తింపు అనేది. శ్రీమతి సడక్ వారి ఫ్యామిలీ శ్రీమతి టీ నీరు కారణాలతో ఆన్ డ్యూటీలో చనిపోయారు, కాబట్టి వారి ఫ్యామిలీ మెంబర్ని చెక్కేసి పి రవిశంకర్ పిసి అబ్బాయి వచ్చాడు. అండ్ చిల్డ్రన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ గిరిజాబాయ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్దాం, తౌసిఫ్ 9th క్లాస్ అనంతపురం. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఇన్ ఇంగ్లీష్ మేడం. బీసెక్ ఎస్సే రైటింగ్ సార్ ఓకే. రైట్ సార్ ఇప్పుడు
దీనిలో భాగంగా ఎవరైతే సుప్రీం సాక్రిఫైస్ చేశారో, అల్టిమేట్ సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరూ కూడా మేము శ్రద్ధాంజలి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత వారం రోజులుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేక పోటీలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ పోటీల్లో విజేతలైన బాలకి బాలికలకి ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న వారికి కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన వన్ వీక్లో అనంతపురం జిల్లా పోలీసు పబ్లిక్లో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల సానుకూలమైన భావం రావడానికి అనేక మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా బ్లడ్ క్యాంప్స్ కానీ, లేకపోతే క్యాండిల్ లైట్స్ ర్యాలీస్ కానీ, చాలా స్కూల్స్లో కాంపిటీషన్ కాంపిటీషన్స్ కానీ, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మంచి స్పందన వచ్చింది ప్రజల్లో కూడా. ఇదే స్పిరిట్తో, ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకి సర్వ్ ద పబ్లిక్ అనంతపురం పోలీస్ నా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భావిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి మాకు మీడియా తరఫున బౌత్ ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా కూడా బాగా కోఆపరేట్ చేసింది. ఐ థ్యాంక్ యూ అండ్ ది ఆఫీషియల్ తరఫున. వన్ వీక్ నుంచి కూడా పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా వేరువేరు కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇందులో జిల్లా వ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్స్ మనము ఇంతవరకు చేసిన వాటిలో 1959 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది సుమారు 600 పైబడి లీటర్ల రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది. అందులో పోలీస్ సిబ్బంది, ఆ తర్వాత ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అలాగే ఓపెన్ హౌసెస్, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి సుమారు 20,000 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఓపెన్ హౌస్లో వచ్చి వారు అవన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే వర్క్షాప్స్ కండక్ట్ చేసినాము. 52 కాలేజెస్లో 11,000 స్టూడెంట్స్ కవర్ అయినట్టు సెమినార్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పోలీసు అమరవీరుల యొక్క త్యాగాన్ని కళ్ళకట్టినట్టు ప్రదర్శించే ఒక వీరత్వం అనే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా నిన్న ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్యాండిల్ ర్యాలీస్ని కూడా మనము నిన్న చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కమ్యూనేట్ చేస్తూ ఈరోజు ఈ కమెమరేషన్ డే పీరియడ్ని ఇక్కడ మన హెడ్ క్వార్టర్లో జరుపుకొని ఈ వన్ వీక్ యాక్టివిటీస్లో మనం కండక్ట్ చేసిన వివిధ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండ్ ఫైవ్ విన్నర్స్గా విన్ అయిన వారందరికీ కూడా మనం ఇక్కడ మెరిట్ సర్టిఫికేట్స్తో పాటు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా జిల్లా వ్యాప్తంగా పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా సుమారు 300 మందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మన యొక్క అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ మనము రానున్న రోజుల్లో ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ, ఎక్కువ సంరక్షణ కల్పించేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమాయత్వం అయ్యింది అని చెప్పి మనం సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు ఎండ్ అయింది. కమెమరేషన్ డే 1 సంవత్సరం 1 అక్టోబర్ జరుపుకుంటున్నాం. ఇప్పుడు 1959 జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 60 నుండి ఇప్పటివరకు 1 సంవత్సరం జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. మరి కిందటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు సుమారు 292 మంది దేశవ్యాప్తంగా చనిపోయినటువంటి పారామిలిటరీ ఫోర్సెస్, అది స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అందరికీ కూడా అనేటువంటిది నివారణకి అర్పించడం జరిగింది. ఈ నెంబర్ అనేటువంటిది ఇంకా తగ్గాలి. ఎందుకంటే ఇంకా ఆ విధంగా రోజు రోజుకి అనేటువంటి చనిపోయేది తగ్గాలనుకుని చెప్పేసాను. ఎవరైతే ఆ ఫ్యామిలీస్ అనేటువంటి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేటువంటి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ ఇంకా ఎక్కువగా తీసుకొని ఆ వెల్ఫేర్ రిహాబిలిటేషన్ కోర్స్ అనేటువంటి ఎఫెక్ట్గా పనిచేయాలనుకుని చెప్పేసాను. దీనికి తగ్గట్టుగా జిల్లా స్థాయిలో జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేటువంటిది చాలా చక్కగా అనేటువంటి చేశారు. ఆ ఫ్యామిలీస్ అనేటువంటి మరిన్ని